తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరు గ్రామంలో వేటపాలెంకు చెందిన దళిత యువకులను, కొత్తూరు గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది యువకులు దళితులపై దాడికి పాల్పడ్డారు. కానీ ఆ గ్రామాలకు చెందిన కొంతమంది ఇరు వర్గాల పెద్దలు చర్చలు జరిపి అంబేద్కర్ గొప్పతనం వివరించి దళిత బహుజనులు అందరూ ఏకతాటిపై ఉండి రాజ్యాధికారం దిశగా నడవాలని వివరించారు. అనంతరం దాడికి పాల్పడిన సామాజిక వర్గం కలత చెంది చేసిన తప్పు తెలుసుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ కాలు పట్టుకుని క్షమాపణ చెప్పడం జరిగింది. ఇలాంటి ఎప్పుడూ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని, అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి దళితుల మీద చేయి చేసుకుండా ఉంటామని క్షమాపణ కోరారు. ఈ కార్యక్రమంలో కొంటిపూడి అప్పారావు, పెద్దపాటి సూర్యబాబు, నరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఎవరో మాట్లాడకండి అమ్మా, కొంచెం ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఎవరో మాట్లాడకండి. క్షమాపణ చెప్పండి అన్న. అన్న చెప్పండి, మరి ఎప్పుడు ఎటువంటి ఘటనలో దళితులపై గానీ మరి ఎవరిపైన గానీ చేయమని ఇక్కడ ప్రజల సమక్షంలో అలాగే అంబేద్కర్ సాక్షిగా ఆయన పాదాలు పట్టుకుంటూ నమస్కారం చెప్తున్నాను.